వర్షాలు ఎక్కువ పడడం తోటి అన్ని చోట్ల మన కర్నూలు జిల్లాలో అన్ని చోట్ల కూడా ఈ వరద ఎక్కువ అవడం తోటి చాలా మంది గ్రామాలలోకి వెళ్ళడానికి రోడ్లు గాని బ్రిడ్జిలు గాని ఇవన్నీ కూడా కనెక్షన్ కనెక్టివిటీ కట్ అవడం జరిగింది ఈ రోజు మనము పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా కనబడుతుంది గతంలో ఈ విధంగానే వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే వెంటనే స్పందించి కలెక్టర్ గారితో మాట్లాడి కేవలం 4 రోజుల్లో నేలంపాడు గ్రామంలో ఈ విధంగా గతంలో వరదలు వచ్చినప్పుడు వెంటనే ఆ ఊరికి వెళ్లి అక్కడ ప్రజల్ని కలుసుకొని వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి కేవలం 4 రోజుల్లో ఆ ప్రజలకి ఆ గ్రామ ప్రజలకి నష్టపరిహారం ఇప్పించడం జరిగింది వాళ్ళకి ఇళ్లలోకి పోయిన వాళ్ళకి భోజనాలు గాని లేకపోతే నష్టపరిహారం గాని వెంటనే గత ప్రభుత్వం స్పందించి ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు డివనిపెంట చాగలమరి మండలానికి రావడం జరిగింది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఎంత అద్వానంగా ఉందంటే ఈ రోజు చెంచుగూడెం ఒక పక్కన ఉంది వాళ్ళకి టౌన్ లోకి రావాలన్నా మిగతా గ్రామాలకు వెళ్లాలన్నా కూడా ఈ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది కట్ అవ్వడంతో దాదాపుగా 20 రోజుల నుంచి వీళ్ళు పడే కష్టాలు వింటుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఈ విధంగా అధికారులు స్పందించకపోవడం వల్ల 20 రోజుల నుంచి వీళ్ళు పడే కష్టాలు వీళ్ళు పడే ఇబ్బందులు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది వీళ్ళు ఏదన్నా అవసరం పడి హాస్పిటల్కి వెళ్లాలన్నా ఇబ్బంది లేకపోతే ఏదైనా సరుకులు తెచ్చుకోవడానికి బయటకు వెళ్లాలన్నా ఇబ్బంది ఈ రోజు వీళ్ళకి ఈ సమస్య వచ్చిన వెంటనే ఐటీడీఏ వాళ్ళు స్టార్టింగ్ లో వచ్చి కొద్ది వరకు వీళ్ళకి సరుకులు ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది ఈ 20 రోజులు వీళ్ళు ఉన్నారా వీళ్ళు ఇబ్బంది ఏంటి వీళ్ళు ఉన్నారా పోయినారా వీళ్ళ పరిస్థితి ఏంటి అని పట్టించుకునే నాదుడు ఈ రోజు ప్రభుత్వం తరపు నుంచి రాలేదంటే నిజంగా ఈ ప్రభుత్వం ఉందా పడుకుందా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి అట్లీస్ట్ మేమన్నా ప్రతిపక్షంలో ఉండి ఈ విధంగా వచ్చి కొట్లాడన్నా కొట్లాడుతున్నాం అధికారం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చి చూసి వెళ్లిపోతున్నారే గాని ఆఖరికి కొట్లాడి వీళ్ళ కోసము నిధులు తీసుకొచ్చి వీళ్ళకి ఏదైనా చేయాలన్న ఆలోచన కూడా లేదు ఏమంటే పైనుంచి మమ్మల్ని గమనిస్తున్నారు కాబట్టి వెళ్లి ఒక ఫోటో దిగి పేపర్లో వస్తే చాలా సంతోషం అంతేగాని ఈ గ్రామంలో ఈ తాలూకాలో ఈ విధంగా ఇబ్బందులు పడుతున్న రైతులకు గాని ప్రజలకి గాని ఏమైనా చేద్దామన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్యేకి లేదని చెప్పి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు 20 రోజులు అవుతుంది ఈ పరిస్థితి ఉండి 20 రోజుల నుంచి చెంచుగూడెంలో ఉన్న వాళ్ళు అందరూ ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు అధికారులు రాలేదు ఎందుకు నాయకులు రాలేదు ఎందుకు వీళ్ళ బాధలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కొంచెం హోదాలో ఉన్న వాళ్ళు మేమన్నా కొంచెం స్పందిస్తున్నాం కానీ వాళ్ళు ఏ విధంగా ఏమి పట్టించుకోకుండా కేవలం ఫోటోలకు మాత్రమే పరిమితమైనారు మేము డిమాండ్ చేస్తున్నాము ఈ చెంచుగూడెంలో ఉన్న ప్రజలందరూ దాదాపుగా 150 కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరికీ వెంటనే భోజనాలు ఏర్పాట్లు గాని ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయని చెప్తున్నారు వాళ్ళకి ఇది నష్టపరిహారం గాని లేకపోతే కొత్త ఇల్లు శాంక్షన్ చేయాలా ఐటీడీఏ నుంచి శాంక్షన్ చేపిస్తారో గవర్నమెంట్ తరఫు నుంచి శాంక్షన్ చేపిస్తారో తెలియదు కానీ మీరు వెంటనే చెంచుగూడెంలో ఎవరికైతే ఇల్లు సరిగ్గా లేవో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ గ్రామానికి ఈ సమస్య మళ్లీ రాకుండా ఉండడానికి వెంటనే ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి మేము డిమాండ్ చేస్తున్నాము ఇటువంటి పరిస్థితి మళ్లీ ఈ గ్రామ ప్రజలకి ఈ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి రాకుండా ఇట్లా వరదలు ఏదైనా వచ్చినప్పుడు వెంటనే వీళ్ళు అప్పటికప్పుడు ఏదో ప్రాబ్లం సాల్వ్ చేయకుండా వెంటనే బ్రిడ్జ్ శాంక్షన్ చేపించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఈ బ్రిడ్జ్ తేగలుగుతారా మా వల్ల కాదు మేము చేతులు ఎత్తేస్తున్నామని చెప్తారా అనేది ముందే ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇవ్వాలి కానీ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం పట్టించుకోకుండా ఉంటే మాత్రం ప్రజలకి వీళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటూ వెంటనే కలెక్టర్ గారి దృష్టికి నేను రేపు కర్నూలుకు వెళ్తున్నాను వెంటనే కలెక్టర్ దృష్టిలో కూడా ఇది పెట్టడం జరుగుతుంది వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతుంది అంతేకాకుండా బ్రిడ్జ్ కావాలని ఎమ్మెల్యే మీద కొదలేము నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తాను ఇక్కడ ఉన్న ఫోటోలు ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఫోటోలు తీసి మరీ ముఖ్యమంత్రి గారికి నేనే స్వయంగా లెటర్ రాస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళు మీ అందరికి కూడా మీడియా తరఫున ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఈ చెంచుగూడెంలో ఉన్న
ప్రజలందరికీ మేము తప్పకుండా సహాయం చేస్తాం మా తరపు నుంచి పార్టీ తరపు నుంచి గాని కార్యకర్తల తరపు నుంచి మా తరపు నుంచి మేము మా తరపు నుంచి వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం।